Hi, Venki. Yes, Lakshman. Hi, brother. Chinni Pulvandla. Hi, Narendra. Good morning, brother. Shekhar. Nen Bhavana Shekhar. Meera la unnaru. Surya, Smaran. Good morning, brother. Unupuretti Satya. Hi, brother. Hi, and Bhavana Chinni garu. Atmaram Bellakonda. Hi, brother. Srinu. Hi, good morning. చింతాడ్ అనిల్ కుమార్ హాయ్ బ్రదర్ బాగున్నారా. బాలాజీ సత్తి హాయ్ గుడ్ మార్నింగ్. శేఖర్ మేడ్చర్ లవ్నా గుడ్ మార్నింగ్. మిగతా వాళ్ళందరికీ బాగానే ఉందా విజువల్? గుడ్ మార్నింగ్ సురేష్ అంబటి. షఫీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాయిస్ అండ్ విజువల్ బాగానే ఉందా? నేను బాగున్నాను షఫీ. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. Someone respond. Voice and visual bane unnada? Chandrasekhar Gopisetty. Hi brother, bagunnanandi. Chandrasekhar, good morning andi. Good morning. Nenu live start cheyacha? Yeah. Ippudu ante newspapers lo regular ga vinapadutunnatuvanti amsham intermediate vidyarthulu బిల్డింగ్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే మెడిసిన్ విద్యార్థులు అంటే ఉన్నత విద్యలు అభ్యసిస్తున్న వాళ్ళు అభ్యసించాలని ఎంట్రన్స్ పరీక్షలు రాసిన వాళ్ళు కూడా మన కోటిలో చూసాం. విభిన్నమైనటువంటి అంటే మన రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తంలో కూడా అంశాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఇట్స్ టైమ్ టు షేర్ సంథింగ్ అని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. అంటే వీఆర్ ఆల్ పొసెసివ్ సంహౌ టువర్డ్స్ సక్సెస్. మధ్యతరగతి ఇళ్లలోంచి వచ్చినటువంటి విద్యార్థులుగా సాధారణంగా ఉండేటువంటి ఒత్తిళ్ళు నాకు తెలుసు ఎలా ఉంటాయంటే, ఓ పక్క కోపం వచ్చినప్పుడు దేంట్లో దూకు చచ్చిపోవచ్చు కదా అని తండ్రి అనడమో తల్లి అనడమో రెగ్యులర్గా వెంటా పెరుగుతాం మనం. అంటే కోపం వచ్చినప్పుడు అలా తల్లి లేదా తండ్రి అరే ఎందుకు పనికిరాకుండా తిరగడం కంటే ఎందులో పడి దూకు చచ్చిపోవచ్చు కదా అనేటువంటి మాటలు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అది ఎందుకు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేటువంటిది ఆ వయసుకి ఆ క్షణానికి ఆ ఉద్రేకానికి మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం చదివే కాలేజీల్లోనే మనకంటే ఖరీదైనటువంటి టూ వీలర్ బైక్లు వేసుకొచ్చేటువంటి ఫ్రెండ్స్ని చూస్తాం, మనకంటే ఖరీదైన కార్లు వేసుకొచ్చేటువంటి ఫ్రెండ్స్ని చూస్తాం, ఖరీదైన బట్టలు వేసుకొచ్చే ఫ్రెండ్స్ని చూస్తాం, ఖరీదైన గ్యాడ్జెట్స్ సెల్ ఫోన్లు పట్టుకొచ్చేటువంటి ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం. ఓ పక్క మన తల్లిదండ్రులు అవి కొనివ్వట్లేదే అనేటువంటి బాధ, ఇంటికి వెళ్తేనేమో మనమేమో ఆ సందు చివరు ఉన్నవాడితోనో ఈ గొంతు చివరు ఉన్నవాడితోనో కంపేర్ చేసి ఆడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈడికి 10కి 10 వచ్చింది, ఈడికి 10కి 9 వచ్చింది, ఆ పాయింట్స్ నీకు రాలేదు, ఆ మార్కులు నీకు రాలేదు అనేటువంటి గొడవటి, ఇలా రకరకాల ఒత్తిళ్ళ మధ్య పెరుగుతూ ఉంటాం. 10th వరకు ఓకే గానే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏదో ఒక లిటమస్ టెస్ట్కి లోన్ అవుతున్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ రకరకాలు ఇంకొక రకమైన కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఏదో అయిపోతుంది, ఏదో సాధించకపోతే ఎక్కడో పడిపోతున్నాం అనేటువంటి భావన నుంచి మనందరం బయటికి రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది అక్కడితో అయిపోదు, ఏదో ఆ క్షణానికి ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతేనో ఆ జాబ్ కొట్టకపోతేనో లేకపోతే అంటే ఈ రకమైనటువంటి టెన్షన్ నేను కూడా ఉంటుండే ఉండి 26 ఉన్నప్పుడు నాకు అంటే లైక్ 4-5 బ్యాక్ నా ఏజ్ 26 ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అప్పటికి కెరియర్లో 2-3 జాబులు చేసి డబ్బులు సంపాదించి వాటితో 1-2 వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బులను అందులో పాడు చేసి మళ్ళీ వ్యాపారం పెట్టి మళ్ళీ నిలదొక్కుని కావాల్సిన కళల కన్నా ఖరీదైన కార్లు కొనుక్కునే స్టేజ్కి వచ్చే ప్రయాణంలో 10 సంఖ్యలో మా అమ్మను చచ్చిపోతుంది. నేనంటే చాలా ఇష్టం, చాలా కష్టపడి పెంచింది. కానీ ఏంటి డేటే వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ టైంలోనేమో గొడవలంటూ గోళ్ళంటూ తిరుగుతూ ఉండే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ 4 చదివేసి ఏ సత్యంలోనో లేకపోతే ఇన్ఫోసిస్లోనో టీసీఎస్లోనో జాబ్ కొట్టేస్తాం, బంధువులు పిల్లలందరూ జాబ్లు కొట్టాను మనం కూడా జాబ్లు కొడతాం అనేటువంటి ఆలోచనలో మనమేమో గాడి తెప్పేసి అప్పుడు దాకా ఇంటర్మీడియట్ అంతా కార్పొరేట్ కల్చర్లో చదివి ఇంజనీరింగ్ రాగానే ఒక్కసారిగా రెక్కలు వచ్చేసి అప్పుడే కొత్తగా బీర్లు అలవాటు అవ్వడం, ఫ్రెండ్స్ అలవాటు అవ్వడం, నైట్ అవుట్లు అలవాటు అవ్వడం, సినిమాలు షికార్లు బంకులు అప్పుడే కొత్తగా ఆడపిల్లల పరిచయాలు ఇలా రకరకాల దరిద్రాల్లో
చదువు 80% 85% ఉండేది కాస్త 60-65 రావడం, ఫస్ట్ ఇయర్ భగవంతుడి దేవాలు సెఫ్లీ లేకపోయినా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెఫ్లీలు ఉండడం, కాలేజ్ సస్పెన్షన్లో డిటెన్షన్లో ఇన్ని గోళల్లో ఇంటికాడ ఏదైనా గొడవ వచ్చినప్పుడల్లా మా అమ్మ అనేమాట ఇందులో ఎందుకు చచ్చిపోవచ్చు కదా ఇంటికి రీపోతుంది అర్థమాను కాలేజీల నుంచి కంప్లైంట్లు ఫోన్లు గొడవలేము. నాకు అర్థమయ్యేది కాదు అంటే ఈ కంపారిజన్ ఏంటి, మాట ఇంట్లో తిడుతున్నారు ఏంటి అంటే ఆ లాభేదన కొంచెం వయసు వచ్చిన తర్వాత అంటే 20s లో 14 నుంచి 20 21 దాకా ఒక భయంకరమైన కన్ఫ్యూజియస్ స్టేజ్ అనమాట. అంటే సొసైటికల్గా ఉన్నటువంటి మన సర్కిల్ బయట ఉన్నటువంటి ఫ్యాషన్ ట్రెండ్స్ అవన్నీ ఫాలో అవుతా మనం కూడా ముందంజలో ఉన్నామని చూపించుకోవాలనే ఒత్తిడి, ఇంటికాడేమో చాలీ చాలినటువంటి ఆర్థిక పరిస్థితులు లేకపోతే మనం మన చెల్లో మన అక్క ఉంటే వాళ్ళని కూడా పెంచాలనేటువంటి టెన్షన్లు ఇంట్లో వాళ్ళు, ఈ రెండింటి మధ్య మిస్ మ్యాచ్లో పక్కన అవహేళన చేసే స్నేహితులు, ఇన్ని దరిద్రాల మధ్య నిజంగా ఈదుకు రావడం అనేటువంటిది కష్టంగానే అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే మనం ఎన్ని మాట్లాడుకుని ఏం చేసినా టైం గోసాం, ఆ క్షణానికి మాత్రమే ఆ బలీయమైనటువంటి బాధ మనం ఏదో ఓడిపోతున్నాం అనేటువంటి దారుణమైనటువంటి అవమానం ఇవన్నీ కూడా మనల్ని డామినేట్ చేస్తాయి తప్ప ఒక్కసారి ఆ ఫేజ్ దాటితే అద్భుతమైన జీవిత యాత్ర ఉంటుంది. ప్రయాణంలో ఎవడు రాజు అవుతాడు, ఎవడు రెడ్డి అవుతాడు, ఎవడు ఏ స్థాయికి వెళ్తాడు ఎవడికి తెలీదు. ఆ క్షణం జాబులు కొట్టేసిన మన ఫ్రెండ్స్ జాబులు చేస్తానే మిగిలిపోవచ్చు, మనం అంతకంటే ముందరకు ఉన్న స్థానంలోకి వెళ్ళచ్చు, లేదా అప్పటికి కాలేజ్ టాపర్ కింద ఉన్నటువంటి వ్యక్తి నిజీవితంలో ఫైనాన్షియల్ లిటరేచర్ లేక అంటే బాగా చదివేయచ్చు ఉద్యోగాలు కొట్టేయచ్చు వచ్చినటువంటి డబ్బుల్ని సరైనటువంటి దారిలో ఖర్చు పెట్టడం చేతగాక అప్పులైపోయి ఆత్మహత్యా యత్నాలు చేసినటువంటి మిత్రులు నాకు తెలుసు. నేను స్టూడెంట్స్కి చెప్పేది ఎలా ఏంటంటే ఆ క్షణం ఇంట్లో వాళ్ళ ఒత్తిడిని పర్సనల్గా తీసుకోవద్దు, ఆ లేదా మనం చచ్చిపోవాలనో లేదా మనం చచ్చిపోతా లేదా ఆనందంగా మన శవం ముందు తల్లిదండ్రులు డ్యాన్స్ వేయడమే ఉండదు. ఆ ఎగ్జామ్ ఏదో కొట్టకపోతే ఆ అనుకున్నటువంటి టెన్యూర్లో ఇంజనీరింగో లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వకపోతే జీవితం గాడి తప్పేస్తుందేమో, వ్యసనాలకి లోన్ అవుతాయేమో, మద్యానికి బానిసవుతాయేమో, జీవితం చిన్నాభిన్నం అవుతుందేమో, మగపిల్లడైతే పిల్లం బిడ్డలతో ఆడపిల్లైతే అల్లుడితో మళ్ళీ మనవలతో హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ గాడి తప్పుద్దేమో అనేటువంటి వాళ్ళు కూడా ఎవరికీ చెప్పుకోలేని ఆందోళననే మన మీదకి ఆ ఒత్తిడి రూపంలో ప్రసరింపజేస్తారు. మధ్యతరగతి తల్లిదండ్రులకు ఉండేటువంటి బాధ ఏంటంటే అప్పులు చేసి రకరకాల బాధలు పడి బంగారాలు తాకట్టు పెట్టి మనల్ని కాలేజీల్లో జాయిన్ చేసినప్పుడు చుట్టాలు వెళ్ళి చిదిమేస్తూ ఉంటారు మన సొంత బంధువులే, ఎందుకు పిల్లలకి అంత ఖర్చు పెడతావు, ఎందుకంత ఖరీదైన బట్టలు ఇస్తావు, ఖరీదైన ఫోన్లు కొని పెడతావు అని మనం ఫైట్ చేస్తున్నటువంటి అంశం ఎంతసేపు మన కాలేజీ మన ఫ్రెండ్స్ వాళ్ళల్లో మనం ఉన్నతంగా కనపడాలనేటువంటి ఆలోచన మాత్రం ఆ చిన్న ప్రపంచంలో కనిపోయినే ఉంటాం. కానీ తల్లిదండ్రులకు అలా కాదు, తండ్రి బయటికి వెళ్తే కొలిక్స్ జరుగుతారు, కొంతమంది ఉన్నా లేకపోయినా పిల్లల గురించి ఎక్కువ చెప్పుకునేటువంటి బ్యాచ్ బాపత కూడా తగులుతూ ఉంటారు. మరి మా వాడు ఇంకా అంతా అయిపోయింది రా, అమెరికా డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినరా, రేపు మా ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు రా, వెళ్ళిపోతున్నాడు రా, ఇలాంటి అంశాలన్నీ చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఒకసారిగా మన భవిష్యత్తు ఏంటని ఆలోచించుకుంటారు, అక్కడి నుంచి అసహనానికి గురవుతారు, అక్కడి నుంచి కోపంలో మన ఏదో నాలుగు మాట్లాడతారు, మన అకాడమిక్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కెరియర్లో మనం సక్సెస్ అవుతున్నటువంటి నమ్మకం వాళ్ళకి కలిగినప్పుడు ఆ నిరాశ నిష్ప్రోహంలోంచి ఆ లేదో మాట వరుసకి మనం చచ్చిపోండి అంటే మనం చచ్చిపోతే ఆనందం ఉంటాం కాదు. 15 సంవత్సరాలు ఆడపిల్లలు 14 సంవత్సరాలు మగపిల్లలు చచ్చిపోతున్నారంటే నిజంగా శోచనీయమైన విషయం. లైఫ్ చాలా పెద్దగా ఉంటుంది బాగా, ఒకడికి 30లో సక్సెస్ వస్తుంది, ఒకడికి 40లో వస్తుంది, ఒకడికి 50లో వస్తుంది, ఒకడికి 60లో వస్తుంది. నాకు పొలిటికల్ ఆస్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఉండేది, రకరకాలుగా చేసుకుంటా కాలేజ్ లెవెల్ లీడర్షిప్ అన్నీ ఎదుగుతూ వచ్చిన తర్వాత 32కి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిపోయారంట, 33కి కేసీఆర్ గారు ఎమ్మెల్యే అయిపోయారంట, 32కి 33కి రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయారంట. అలా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కెరియర్ గ్రాఫ్ బాగుంటుందంట పాలిటిక్స్లో అని బోల్గా అల్లగని 25-26 పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినప్పటికీ అన్న ఆశలు లేవు, కానీ క్రమేపీ పొలిటికల్ ట్రావెల్ వచ్చిన తర్వాత 32కి ఎమ్మెల్యే అయిపోవాలని భయంకరమైన కాంక్ష పెట్టుకుని ఓ ఇంక ఎష్టో వచ్చినట్టు తెగపని చేసుకుంటూ వెళ్ళిపోయాం. అన్ఫార్చునేట్లీ ఆ టీంలో మనకి స్థానం దక్కల ఒక రోజు రెండు రోజులు క్యూకు మంది అదేంటిది కుర్రోలు చాలామంది మధ్యతర గుడ్డు మన చేసిన టికెట్లు దొరికినాయి కదా, సరే మన అప్లికేషన్ పెట్టలేదు కదా, ఎలాగో సరే పెట్టలేదు కాబట్టి కన్సల్ట్ చేయలేదేమోలే, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతాం, మళ్ళీ 2024 చూసుకుందాం, 2024 కూడా పనులదా, 29 చూసుకుందాం, 29 కూడా పనులదా, తర్వాత చూసుకుందాం. అంటే ఒకప్పుడు బాగా అగ్రెసివ్గా అనుకున్న జరగకపోతే అవతలలో ఏదైనా చేసేయాలా లేకపోతే మనం ఏదైనా చేసేసుకోవాలని ఆలోచన నుంచి ఇక్కడ దాకా రావడానికి వయసు దాని ధర్మం అది పాటించింది. అదే క్షణికావేశంలో ఇలా టికెట్ దొరకలేదనో లేకపోతే అంతకుముందు ఎప్పుడో కాలేజీలో ఫ్రెండ్స్ అందరికి 80లు 90లు వచ్చినాయనో నాకు రాలేదనో లేకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా బోల్ ఫెయిల్యూర్స్ చూస్తూ వస్తాం కదా, అమ్మాయి కాదందనో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఎక్కడైనా ఏదో ఒక కారణం దగ్గర
అది చాలా బలీయమైన కారణం మనం నమ్మేసి ఏదైనా చేసుకుంటే ఈ ట్రావెల్ ఇక్కడ దాకా వచ్చింది కదా, మీతో లైవ్లో మాడే వాళ్ళం కాదు కదా. నేను మీకు చెప్పొచ్చేదల్ ఏంటంటే, ఆ క్షణం అనిపించేటువంటి బలీయమైన కారణం 2-3 రోజులు కలిపితే బలహీనం అయిపోతుంది. అప్పటికే మనకు అది బలమైన కారణంగా అనిపించదు. అప్పటికే సాధించబోతే ఏదో అయిపోయినట్టు అనిపించదు. మన పక్క వాళ్ళు సాధించే కానీ మనం ఏదో సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ కలుగుతుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అయ్యేముండవు, టైం గోస్ ఆన్. ఈ నెల చాలా ఇంపార్టెంట్ అనిపించింది, వచ్చే నెల అనిపించదు. ఈ 6 నెలలు, ఈ సంవత్సరం 18 ఏళ్ళ ప్రాయంలో అమ్మాయి లేకపోతే జీవితం లేదు అనిపించేటువంటి వెర్షన్, 28 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఒక 10-15 మంది అమ్మాయిలు చుట్టుపక్కల ఉన్న ఏం మాడతలో ఏదో సూదో ఒక అరగంట గంట ఎవడ చాటింగ్ చేస్తాడు మీద. అంటే 18 నుంచి 28 వచ్చేసరికి 10 సంవత్సరాల కాలం ఏం చేస్తుందంటే అనుభవాన్ని నేర్పుతుంది, సమాజాన్ని పరిచయం చేస్తుంది, ప్రపంచం లోతుల్లో తీసుకెళ్తుంది, మనుషులు ఎథికల్ వాల్యూస్ విలువలు అసలు మానసిక కోణాలు రకరకాల అంశాలు తెలియజేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, చచ్చిపోవడం అనేటువంటిది నిజంగా చాలా సినిమాల్లో చెప్పినట్టు లేకపోతే చాలా మంది పెద్దలు చెప్పినట్టు చాలా బలం కావాలి, అదేం బలహీనత కాదు. అన్నీ వదిలేసుకుని ఈ క్షణం రేపటి మీద ఆశ లేకుండా ఇప్పటికిప్పుడు మన గొంతులోంచి ప్రాణం తీసుకోవాలి, ఊరేసుకోవాలి, మత్తు పిల్లలు మింగాలి, చేతులు కోసుకోవాలంటే చాలా ధైర్యంగా నిజంగానే అంత ధైర్యం అన్నిటిని వదిలేసి తెగించి ఆ తెగింపు మనకు ఒకసారి వచ్చేసింది అనుకో, అది చావు దాకా ట్రాన్స్ఫర్ చేయకుండా అది అమ్మాయి ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాం కదా, జీవితం ఏంటో చివరి దాకా చూసి చచ్చిపోదాం అని ఏదైనా అడ్వెంచరస్ ప్రయత్నం చేయండి. మిలియనీర్ అవ్వడం ట్రై చేద్దాం, ఏదైనా ఒక ఐడియా మీద వర్క్ చేద్దాం, ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతాం, ఎలాగో చచ్చిపోదాం అని డిసైడ్ అయిన తర్వాత ఎలా చచ్చిపోతే ఏముంటుంది, అది ఒక ప్రయత్నం చేస్తే చచ్చిపోవాలి అనుకో, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందేమో, భయంకరమైన సక్సెస్ వస్తుందేమో, భయంకరమైనటువంటి ఫేమ్ వస్తుందేమో, భయంకరమైనటువంటి జనాదరణ వస్తుందేమో, ఎవడో తెలుసు. చచ్చిపోవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే యువర్ 1 in 1,000,000. ఆ థాట్ వచ్చిందంటేనే ఆల్రెడీ తెగించి తెగిపి వచ్చేసినట్టు, ఇంకా రేపటి మీద ఆశ లేదు. సాయంత్రం ఏడైతే మళ్ళీ ఏ బీర్ తెచ్చుకోవాలో మందు తెచ్చుకోవాలని కోరి తీసినట్టు మగపిల్లలు అయితే, ఆడపిల్లలు అయితే ప్రేమ వారాల ఆలోచనలు, మగుడు జీవితం లేకపోతే కెరియర్లో సక్సెస్ అన్నీ వదిలేసినట్టు. అంటే ఆ క్షణానికే మీరు ఆల్రెడీ మిలియన్ పీపుల్ కంటే, మిలియన్ పీపుల్ ఆశల వలయంలో కొట్టిమిట్టాడేటువంటి కోట్ల మంది కంటే మీరు ఆల్రెడీ ముందంజలోకి వచ్చినట్టు. ఆ తెగింపు వచ్చిన తర్వాత దాన్ని చౌదాకి తీసుకెళ్ళండి. ఫ్యాన్కి ఊరేసుకునే ఒక్క నిమిషం ముందు, మత్తు ముందు తాగేటువంటి ఒక్క నిమిషం ముందు ఒక్కసారి ప్రాక్టికల్గా థింక్ చేయండి. ఆ ప్రాక్టికల్ థింకింగ్ ఏంటంటే, ఏం జరిగినా సరే ఆల్రెడీ చచ్చిపోతామని డిసైడ్ అయ్యాం కాబట్టి లెటస్ ఇన్వెస్ట్ దిస్ ఇన్ సమ్ అదర్ ఎరా. చచ్చిపోవాలని సరే డిసైడ్ అయ్యారు, ఇంక మీకు కోరికలు ఏం లేవు, కొత్తగా అవమానాలు పొందింది లేదు, ఆల్రెడీ చచ్చిపోతామని డిసైడ్ అయిన తర్వాత ఇంకేం అవమానాలు, ఇంకేం అవహేళం, బంధువులు నవ్వుతారా, కాసేపు ఫ్రెండ్స్ నవ్వుతారా, నవ్వనవ్వండి, రేపు నుంచి కొత్త ప్రయత్నం మొదలు పెట్టండి. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరెంత టాలెంటెడ్ అయినా టాలెంట్ షుడ్ మీట్ అన్ ఆపర్చునిటీ టు బి సక్సెస్ఫుల్. అంటిల్ యువర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ, యూ విల్ బి డీఫేమ్డ్, యూ విల్ బి అండర్ ఎస్టిమేటెడ్, యూ విల్ బి అండర్ క్యాలిక్యులేటెడ్, యూ విల్ బి డీమీన్. ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, నేను 175 డిబేట్లు మాట్లాడేసినంత మాత్రాన్ని, ఇంకోటి చేసినంత మాత్రం అన్నట్టు సక్సెస్ఫుల్. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఆపర్చునిటీ రావాలి, ప్రజలు ఆశీర్వదించాలి, ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి ప్రసంగించాలి, అప్పుడు కదా ఈ ట్రావెల్ మొత్తానికి ఒక వాల్యూ ఉంటుంది. జోరు పని ఒకసారి అంత అర్జెంటుగా ఎవరో ఒకటి కూడా తలుపు పడేస్తున్నారు. సో అప్పుడు దాకా ఆ క్షణం దాకా 10 మంది 10 రకాలు మాడతారు. మరి ఎప్పుడైనా పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళామని అడుగుతారు, ఎప్పుడైనా ఒక ఎలక్షన్ ఫేస్ చేసామని అడుగుతారు, అప్పుడుదా భరించాలి. 24 కొత్తదో 29 కొత్తదో తెలియదు, ఎప్పుడు వచ్చినా అప్పటిదాకా ప్రయాణం ఉంచుకున్నాం కాబట్టి అవమానాలు అవహేళలన్నీ భరించాల్సింది. సో నేను చెప్పేదల్ ఏంటంటే, ఇవాళ ఏదో జరగకపోతే జరగపోయినట్టు, ఇవాళ ఏదో అయిపోయినట్టు, శాంతి ఒకసారి తలుపు తీసి చూడమ్మా, ఎవరు వచ్చిందా కాదు, సార్ సార్ తాగా పెట్టేసారు. సో నేను చెప్పేదల్ ఏంటంటే, ఆ క్షణానికి ఏదో అయిపోయినట్టు, అక్కడదేదో జరిగిపోయినట్టు ఎప్పుడు భావించద్దు. ఆ మూమెంట్ కనిపించదంటే ఆ క్షణానికి ఫ్రెండ్స్ పాస్ అయిపోయారు, నేను ఫెయిల్ అయిపోయాను, ఏం వాళ్ళకి వచ్చు, ఎంసెట్ నాకు 20,000 22,000 ర్యాంకు, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి 1,000 1,500 ర్యాంక్ వచ్చిన కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకా 50,000 60,000 లక్ష రూపాయలు జీతాలు ఉద్యోగం చేసుకున్నారు, నేను 6 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నా, అది మాత్రం మర్చిపోకండి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి క్షణికావేశంలో చాలా జరిగిపోతున్నాయి అనేటువంటి భావంలోకి పోవద్దు. సో అందుకని నేను చెప్పేదాళ్ళు ఏంటంటే, వాళ్ళు మామూలు ఇలా జగన్ గారు అభిమాన పాప వాళ్ళ మానసిక రోగులు, వాళ్ళ గురించి మాట్లాడద్దు మీరు పాప, అంటే మనల్ని మాడే లైవ్ ఏదన్నా పాపల మానసిక రోగాలు, జగన్ అన్న వచ్చేస్తే పిల్లల ఆత్మహత్యలు అయిపోతాయి, అది జగన్ అన్న వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, జగన్ అన్న వచ్చేస్తే స్పేస్ స్టేషన్లో పప్పు కూలిపోతాయి, పాప మాతో రకమైన మానసిక రోగం,
మనల్ని టచ్ చేయగలను పాప, మనల్ని అలా వదిలేను, అలాగే చాలా టైం పడుతుంది ఎదగడానికి మానసికంగా, అలా వదిలేను. అందుకని నేను చెప్పేదాలు ఏంటంటే, దయచేసి పిల్లలు ఎవరన్నా అంటే ఒక 10 మంది వీడియో చూడగలిగినా ఏది ఎప్పుడు అయిపోదు. నా ఎంసెట్ ర్యాంక్ రానప్పుడు అయిపో జీవితం అయిపోయింది అనుకున్నా, నా ఇంజనీరింగ్ నేను 80% స్కోర్ చేయనప్పుడు జీవితం అయిపోయింది అనుకున్నా, నా ఫస్ట్ కంపెనీ ఫెయిల్ అయినప్పుడు అయిపో జీవితం అయిపోయింది అనుకున్నా, జీవితం ఎప్పుడు అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గారిని కలవలేనప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవలు జరుగుతున్నప్పుడు, మీడియాకి వెళ్ళొద్దని చెప్పి నాకు ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు, ఇలా చాలా సందర్భాల్లో చాలా అయిపోయింది అనుకున్నా, ఎప్పుడు ఏది అవ్వాలా, అది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏది అవ్వాలా అది అలా కొనసాగుతూనే ఉంది. ఫెయిల్యూర్ అయిన ప్రతి క్షణం అక్కడతో అంతా అయిపోయింది అనుకునేటువంటి భావన ఉంటుంది తప్ప అది అవ్వదు, కొనసాగింపు ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా ఎథిస్టులు ఉంటే నాకు తెలియదు కానీ, ఒకవేళ ఎథిస్టులు కాకుండా కొంచెం ఏదైనా క్రిస్టియానిటీయో ఇస్లామో హిందూయిజం నుంచి వస్తే, మీరు దేవుడి దగ్గర ఉండని చెప్తాను. నేను ఏ మతాన్ని ప్రమోట్ చేయట్లా, కానీ భగవంతుడి దగ్గర ఉన్నాను, భగవచ్చింతనలో ఉండండి. ఖచ్చితంగా విత్ ప్రేయర్ యూ కెన్ సాల్వ్ ఎనీథింగ్. ఎథిస్టులకి ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అండి. అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక దైవ చింతనలో ఉన్నప్పుడు, ఒక దైవారాధన చేస్తున్నప్పుడు, డిసిప్లిన్గా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి మనం పని చేస్తున్నప్పుడు, ఇట్ డిసిప్లిన్స్ ఆర్ సెల్ఫ్. ఉదయాన్నే లేచి స్నానం చేయాలను, దేవుడికి జపం చేయాలను, దేవుడికి హోమం చేయాలను, దేవుడికి ఒక పూజ చేసుకోవాలను, ఒక పువ్వు ఒక ఫలమో దేవుడికి పెట్టాలని అనిపించినప్పుడు మనలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్ పోతుందండి. దేవుడికి ఏదైనా అర్పించడం అనేటువంటిది, ఆ అర్పించడం అలవాటైనప్పుడు సొసైటీకల్గా కూడా మనం ఎవరికైనా ఇవ్వడం నేర్చుకుంటాం. సో అందుకని ఏ రిలీజియన్లో అయినా, అది ఇస్లాంలో ఉండండి, క్రిస్టియానిటీలో ఉండండి, హిందూజంలో ఉండండి, ఆఫరింగ్స్ కానీ ప్రేయర్స్ కానీ ఒక మనిషిని చాలా డిసిప్లిన్డ్ చేస్తారు. అంటే ఎత్తిస్తారు డిసిప్లిన్ ఉండరు కలిగారు అంటే, ఖచ్చితంగా అటువంటి ఏ ప్రేయర్స్ హోమాలు లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉన్నారా? వెరీ అప్రిషియబుల్, యూఆర్ గుడ్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. నేను చెప్పేదాన్ని ఏంటంటే, బాగా మానసిక ఆందోళన కలిగినప్పుడు దగ్గర ఉన్నటువంటి ఏదైనా దైవాలయానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ని అబ్జర్వ్ చేయండి, మీరు అక్కడ కూర్చోండి, కాసేపు దైవ చింతనలో ఉండండి, అన్నీ సాల్వ్ అవుతాయి అబ్బా. ఆ క్షణానికి అనిపిస్తే మనకి అప్పుడు ఆ మూమెంట్ అన్నీ అయిపోయి అనుకుంటాం. నేనేం చేశానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆలకేళ్ళకి ఏదైనా చేస్తున్నారు, పదవులు ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు నగేష్ అన్నకి ఫోన్ చేసాను పార్టీలో, పెద్ద పెద్ద కేకలేసాను, అన్నా ఏంటన్నా ఇది నాకు అర్థం అవుతుంది, నాకు గుర్తుంది నాకే మేము వాళ్ళు నవ్వు. హనీఫ్ అన్నకి ఫోన్ చేసాను, ఆ పెద్ద పెద్ద కేకలేసాను, వాళ్ళు నవ్వు, ఏంటి అని నవ్వుతున్నారు. క్రమేపీ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని వాళ్ళ అనుభవం వాళ్ళకి నేర్పింది, నా ఆవేశం నాకు నేర్పడానికి సమయం పట్టింది. నాకు ఒక బ్యూరోక్రాట్ ఉన్నారు, బ్రదర్లీ కూడా అన్న, ఆయన ఒక 2 ఇయర్స్ ఆయన పరిచయం ఉన్నారు. నేను ఆవేశపడ్డ ప్రతిసారి, నేను ఆవేశపడిపోయి ఏదో జరిగిపోతుంది, నాకేదో గుర్తింపు రావట్లేదు, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రస్తావించట్లేదు, మా ఊరెళ్ళి నా గురించి మాట్లాడలేదు, స్టేజ్ ఎక్కి చనామొక్కులు అప్పుడే పార్టీలో కూర్చొని మాట్లాడారు, నేను ఆవేశం చెంది ప్రతిసారి, కళ్యాణ్ ఇది ఎట్లా కాదు అది అట్లా కాదని ఆయన గంటల తరపు నాతో మాట్లాడుతుండు. నిజంగా సహాయం చేసే మనుషులు మన చుట్టూ ఉంటారబ్బా, నా మాట నమ్మండి. మనకు సహాయం చేసేవాళ్ళు, మన ఆందోళన నుంచి బయటపడేసేవాళ్ళు ప్రతిసారి తల్లిదండ్రులే రావక్కల్లా వాళ్ళ బాధల్లో ఉంటారు, వాళ్ళ కష్టాల్లో ఉంటారు, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి నెలతీరితల కమిట్మెంట్స్ లాగా ఉంటారు. మనం సమాజంలో నిలబడితే చాలు, ఇవాళ ఆందోళన అలా గుండెల్లో పెట్టుకుంటే చాలు, ఆ ఆందోళన బయటికి తీసేటువంటి మంచి మిత్రులు, మంచి వ్యక్తులు, రకరకాల కులాల నుంచి మతాల నుంచి మన చుట్టూరునే ఉంటారు. ఈ సమాజం మొత్తం ఎదవలతో నిండిపోయలేదు, ఈ సమాజం మొత్తం శాడిస్టులతో నిండిపోయలేదు, దెర్ ఆర్ గుడ్ పీపుల్స్ థింగ్. మనం నిలబడితే మనం సహాయం చేస్తాం. నాకు చాలామంది సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చాను, మానసికంగానో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే రకరకాలుగానో చాలామంది సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చాను. తల్లి తండ్రి చెల్లి ఇల్లే కాకుండా, భార్య కాకుండా మనకు సహాయం చేసేవాళ్ళు చాలామంది వస్తారు. సో నేను చెప్పేదాన్ని ఏంటంటే, మిత్రులందరూ దయచేసి ఎటువంటి అపోహలకి పోవద్దు, ఎటువంటి దురాలోచనలకి పోవద్దు. ఆ క్షణం బాధ ఏదైనా కలిగితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ క్షణం, ఆ వారం, ఆ 10 రోజులు, ఆ నెల అది దాటేయండి. అది జాతకాలు నమ్మే వాళ్ళు టైంలో ప్రాబ్లం అది ఒక బ్యాడ్ ఫేజ్ అవ్వచ్చు. మానవతా విలువలు నేర్పడానికి మనకి ఏదైనా గ్రహాలు అనుకూలించట్లేదు అనుకోవచ్చు, అది ఇంకేదో నేర్పడానికి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో చెప్తున్నా, ఇఫ్ సంథింగ్ ఈజ్ గెట్టింగ్ డీలేడ్, యుర్ నాట్ ప్రిపేర్డ్ యట్ టు గెట్ ఇట్ అంతే. అది 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 భగవత్ చింతనని మనం నమ్మాలి. వన్స్ వీఆర్ ప్రిపేర్డ్ టు గెట్ ఇట్ కదా, నో వన్ కెన్ స్టాప్ అస్ అబౌట్. భగవంతుడు ఇవ్వదలిచినటువంటి దానికి సంబంధించిన సంకేతాలు నీకు అందుతున్నప్పుడు, అరే నేను ఎందుకు దాన్ని పొందలేకపోతానన్న ఆవేదన నీలో నిండిపోయి ఉన్నప్పుడు, వెయిట్ చేసి ఎక్కడ లోపం జరుగుతుందని పరిశీలించుకోగలిగితే, ఆ కావలసినటువంటి ట్రెయిట్స్ క్వాలిటీస్ మనం ఇంకల్కేట్ చేసుకోగలిగితే అనుకున్నది ఎంత పెద్ద పదవైనా సాధించవచ్చు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారన్నా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వైప్రయాసాలు కోర్చి ఈరోజు ఒక పార్టీ పెట్టి
పొత్తులో 175 స్థానాల్లో కంటెస్ట్ చేస్తా అని చెప్పి కంటెస్ట్ చేసిన ఎటువంటి వ్యక్తులు మీరు తీసుకున్నారు? జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒడిదుడుకుల లైఫ్ ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరన్నా గురించి మాట్లాడుకున్నారా? 30 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నారా? ఆలోచించారు. నేనేమంటానంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ, ఫెయిల్యూర్లో ఉన్న పీపుల్ అందరికీ మధ్య ఒకే ఒక్క తేడా, బలమైనటువంటి తట్టుకోగలిగే శక్తి సంతరించుకోవడం అంతే. ఇక్కడ టాలెంటో ఎబిలిటీనో ఇవన్నీ కాదు, ఇంకా ఇట్ ఈస్ ఓన్లీ ఆల్ అబౌట్ ఎబిలిటీ టు విత్స్టాండ్ అంతే. అది ఎంత బలమైన దెబ్బ, అప్పుడు అది గన్ కేసు అయినప్పుడు ఇంక అయిపోయింది, ఇంకా మీడియా మొత్తం కప్పుకూలిపోయింది. పార్టీ ఆఫీస్ కూడా పెద్దలను అడిగితే కళ్యాణ్ దిలీప్ మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారు మీడియా డైరెక్టర్ సార్ గారు. మెత్తంగా పాపం ఒకళ్ళ గురించి పార్టీ నష్టపోలేరు కదా, సో ఆబ్వియస్లీ నా మీద కేసు అయింది అన్నప్పుడు గన్ కేసు అయింది, ఓఎల్ఎక్స్లో డమ్మీ ఫోన్ ఉంది. వాస్తవానికి అది కొనుక్కున్నవాడితో కూడా ఒకరోజు నేను 100% మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిస్తాను. జరిగినటువంటి ఉదంతం కాదు, కక్ష కట్టుకుని పనిపెట్టినట్టు పేపర్లు అందరూ కూడా, అంటే అంత పెద్ద దెబ్బ నాకు ఆ స్టేజ్లో కూడా ఎత్తాను నేను అనుకోలే, కక్ష కట్టినట్టు రాసేస్తాను నా మీద పేపర్లో. ఒకటేమో ఆకంగా సాక్షి పేపర్లో అయితే ఆకంగా రౌడీ షీటర్ కళ్యాణ్ దిలీప్ అని, ఏ స్టేజ్లో రౌడీ షీట్ ఉందో నాకు అర్థం కాదు. ఒక బీటెక్ బిఎల్ఎల్బి విద్యార్థిని పట్టుకుని రౌడీ షీటర్ రాసేస్తే ఈడికి అసలు ఏంటి ఇలా రాస్తున్నాడు, ఏంటి ఇలా రాసాడు, ఏంటి ఏబిఎన్ చూస్తే నేను రకరకాల టీవీ నేను రకరకాల అసలు వాళ్ళ విలేకరుల సర్కిల్స్లో వీడు దోల తీర్చలేడు అని చూసాడంటే అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు జీవితం అయిపోయింది అన్నారు. అదే టైం నా వైఫ్ క్యారింగ్ 5th మంత్ 6th మంత్ క్యారింగ్ అన్నారు. నాకు అర్థం కాలా ఏంటి రా బాబు, ఇదేంటి రాబాబు, ఈ జైలేండి బెయిలేండి బాగాలేండి రా, అర్థం కాదు. చాలామంది వీడు అయిపోయి ఆగిపోయాడు అన్నారు. రాలా ఒక 20-22 నియోజకవర్గాల ప్రచారం దాకా రాలా, నాబాబు గారితో వేదిక పంచుకునేదాకా రాలా, పవన్ కళ్యాణ్ గారిని నేను నవ్వుతా 4-5 సార్లు ఫోటోలు తీయించుకోవడం దాకా రాలా, రాష్ట్ర అధికార ప్రతినిధి కింద రాలా, స్టేట్ స్పోక్స్ పర్సన్ బాధ రాలా, అన్నీ వస్తాయి అబ్బా అన్నీ వస్తాయి. సో అందుకని నేను చెప్పేదాలేనంటే దయచేసి ఎక్కడ ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్లో పోకండి. అప్పటికే బ్యాడ్ టైం అంతే, అది అయిపోద్ది, అది 4 రోజులు 2 నెలలు 3 నెలలు అయితే అయిపోతుంది, ఏమన్నది అయినా వచ్చింది, అది మాత్రం మర్చిపోకండి. అదంతా మన సైకలాజికల్ ట్రామా అంతే. ఎవరికైనా నాకు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటుంది, మన కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటుంది, అన్న లోకల్ లీడర్స్ అన్న అలా అయిపోయింది అన్న అలా అయిపోయింది అన్ని నేను దాటి వచ్చినే నేనేం గొప్ప అంటలా, నాకు ఆందోళన ఉండేది నాకు ఆవేదన ఉండేది, కానీ నాకు హెల్ప్ చేసిన పీపుల్ దొరికారు. బ్యూరోక్రాట్స్ లెవెల్లో ఉన్నతమైనటువంటి ఐఆర్టీఎస్లు ఐపీఎస్లు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సహచర్యులు నాకు అదృష్టం, భగవంతుడు అది దొరికింది. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదు, నాగబాబు గారు బోల్ మోటివేషన్ మాట్లాడతాను, నాయన జీవితంలో బోల్ ఒడుదుడుకులు దాటి వచ్చాడు. నేను కేసులు అయిపోయి బాధలు ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాగబాబు గారు హూ కాల్ మీ హూ కన్సోల్డ్ మీ, నాకు అండగండలు పట్టాడు. అలాగే ఆయన పేరు చెప్పలేదు, నేను ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్, నాకు అండగండలు పట్టాడు, నిలబడతానే ఉన్నాడు ఇప్పటికే. చాలామంది ఉన్నారబ్బా, నేనేమంటానంటే నిలబడండి, అక్కడదేదో అయిపోయింది అనుకోకండి, నా ఆందోళనని నేను దాటి వచ్చా. దయచేసి అటువంటి థాట్ ప్రాసెస్లో పోవద్దు. ఎగ్జాంపుల్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అంటే అలాగే యాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తే, అక్రమార్జితం సంపాదించానని తెలిసిన వ్యక్తే, ఏమోదో జనాలు ఎన్ని ఏం పట్టించుకొని నాకు ఓట్లు ఎత్తారని నమ్మకంతో మొండి ప్రయత్నం చేస్తే 2014 అప్పుడు కోటి పైచీలు కోట్లు పడ్డాయి. మనం ఏం పోగొట్టేసుకున్నామని, ఏం సంపాదించామని పోగొట్టేసుకున్నామని, మనకేదో జరిగిపోయిందని బాధపడ్డాను. ఇదే దేశంలో ఇదే రాష్ట్రంలో అవినీతి మరకలు అంటుకున్నటువంటి వ్యక్తులు, అత్యాచారం కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద స్కాండల్స్ చేసిన వాళ్ళు కూడా కాలరాగేసుకుని తిరుగుతూ ఉంటే ఇదమ్మ దిక్కుమాల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి చచ్చిపోవడం అబ్బా, ఎంసెట్ పోతే చచ్చిపోవడం ఏంటి, ఎంబీబీఎస్ పోతే చచ్చిపోవడం ఏంటి. మనందరం యూనిక్గా ఒక టాలెంట్తో పడతాం, ప్రతి ఒక్కరూ. నాకు ఒరేటరీ స్కిల్స్ ఉండొచ్చు, నాకు డిబేటింగ్ స్కిల్స్ ఉండొచ్చు, అది నాకు నా మైండ్ ఇంకొంచెం ఐక్యూ ఎక్కువ సంతరించుకుని ఉండొచ్చు, అలా కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా అందరినీ చూస్తా పెరిగా, మా ఫ్రెండ్లా నేను ఎప్పుడు బ్యాటింగ్ చేయలేకపోయాడు, మా ఫ్రెండ్ ఒక నరేంద్ర చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉండేవాడు, చాలామంది క్రికెటర్స్ అలా నేను ఆడలేకపోతున్నాను అనుకున్నాను, కానీ అది కూడా ఆడడం మొదలుపెట్టి 6 బాల్కి 6 సిక్స్లు కాలేజీ మ్యాచ్ ఇంటర్షిప్లో కొట్టినటువంటి రోజులు ఉంటాయి. అంటే ఏదైతే వాళ్ళు తక్కట్లేదని చెప్పి ఆశగా దనకు చూస్తామో ప్రయత్నంతో ఒకరోజు మనం దక్కి తీరుతుంది. అది గేమ్ అయినా లైఫ్ అయినా ఏదన్నా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ బర్నింగ్ డిజైర్, బలమైనటువంటి కాంక్ష కోరిక అది పొందాలనేటువంటి థాట్. సో దయచేసి శివరాజ్ పట్నాల హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారబ్బా, అది అది మన ఫీలింగ్ అంతే. ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అది ఏముండదో, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మేము ఒకసారి పడిపోయాం అనుకో, మీ నమ్మలే, నేను 2nd ఫ్లోర్లో బిల్డింగ్ మీద పడిపోయాను, నేను నా సైట్లో కాలు విరిగిపోయింది, నన్ను తీసుకెళ్లే నాదులు లేడు, మీరు నమ్మరు,
నన్ను తీసుకెళ్లే నాది లేడు, పక్కన వాళ్ళు లేరు. ఇట్స్ ఈవినింగ్ 7:30, 8 o'clock. కాలు విరిగిపోయింది, కాల్ స్వెల్లింగ్ వచ్చింది, తలంతా ఒకసారి కళ్ళు తిరుగుతుందా, ఎవరినో లిఫ్ట్ అడిగి సెకండ్ ఫ్లోర్ నైల్ సెకండ్ ఫ్లోర్ ఎక్కలేనని చెప్పి తెలిసినటువంటి రిలేటివ్స్ ఇంటికి బల్కంపేట వెళ్తే అక్కడి నుంచి నాకు అంబులెన్స్ బుక్ చేసి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ రావడానికి 2 hours, నేను ఒంటరిగా ఫైట్ చేస్తాను నా పెయిన్తో. బతుకుదాం చచ్చిపోతాం తెలియదు, తల మీద రక్తం కారుతుంది, కాలు విరిగిపోయింది, కాలం కావు వాసిపోయింది, ఏంటంటే డాక్టర్ వస్తే పని కట్టేస్తాడే అనుకోండి, కాదు ఆపరేషన్ లోపల ప్లేట్లు వేయాలన్నాడు. మనకి అసలు అర్థం కాని సర్ప్రైజ్లు కట్టేది వదిలితే, అర్థం కాని సర్ప్రైజ్లు కట్టేది వదిలితే. సో అవన్నీ పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు మాత్రం పాజిటివ్ నోట్లో ఉండడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ వాట్ ఐ కెన్ సే. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పేజీకి మెసేజ్ పెట్టండి, నా టీం మీకు అందుబాటులోకి వస్తారు. నిజంగా నేను పరిష్కరించగలిగే సమస్య ఏదన్నా ఉంటే 100% మీతో ఇంటరాక్ట్ అవుతా. యు ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ బ్యూటిఫుల్ సొసైటీ. అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, ఒకళ్ళు ఎదుగుదలలో ఒకళ్ళు సహకరించుకుందాం. ఖచ్చితంగా వీ విల్ సీ ఎ బెటర్ సొసైటీ. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు నా దృష్టిలో లిజెండ్స్. ఆ థాట్ రాగానే అక్కడి నుంచి మీ ప్రయాణం ఇంకా కేర్ఫ్రీగా మొదలుపెట్టండి. నా వచ్చి అవడానుకుంటే ఏంటి అనే థాట్లో మొదలుపెట్టండి, ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతారు. చచ్చిపోవాలని థాట్ వచ్చి చావుకు తీసుకెళ్లకుండా దాన్ని జస్ట్ డైవర్ట్ చేయమన్నా. ఆ ఎనర్జీని, ఆ ఎబిలిటీని, ఆ స్ట్రెంగ్త్ని వేరే దాన్ని డైవర్ట్ చేయమన్నా. చచ్చిపోవడం ఈజీ కదప్పా, ఎవరు సుఖాలు చేసి ఎవడు చచ్చిపోడు, ఎవడు కాడు ఎవడు కాడు. నాకు ఒకసారి మా ఇంట్లో మా అమ్మ నేను కరిజ్మా బండి కొనుక్కొని చచ్చిపోతాను, నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఎవడో పేరు గుర్తులేదు మా కాలేజీలో ఒక కుర్రాడు, అంతా గొడవపడి సిబిజెడ్ కాదు కరిజ్మా కొనాలని చెప్పి నేను ఇద్దరు చెత్తనా లేదు వాళ్ళు ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాకు బండి కొనుతా కొనేవా అంటే, ఇప్పుడు 100,000 రూపాయలు బండికి ఎందుకు మొన్న డబ్బులు కొనిచ్చాను నాకు లేదు అది వద్దని రకరకాల కంట చేసి ఇంట్లో బెదిరించి ఆ బండి కొనిపించుకున్న తర్వాత ఆ బండి మీద యాక్సిడెంట్ అయిపోయింది. దరిద్రాలు రకరకాలకు వచ్చి మనల్ని క్యాచ్ చేస్తుండే. ఏమంటే జీవితంలో పడిపోయేవారుకున్న ప్రతిసారి అదే ఫైనల్ అనేటువంటి థాట్లని బయటకు వద్దాం. సాధ్యమైనంత ఎక్కువ మోటివేషన్ ఈల్ చేద్దాం, అద్భుతంగా ముందరకెళ్దాం. జీవితం మా గురించి ఎక్కడ ఏది అన్ఫోల్డ్ చేయడానికి ఏ సక్సెస్తో వెయిట్ చేస్తుందో మనకు తెలియదు. 100 ఏళ్ళు బతకాలని కోరుకుందాం. ఇప్పుడు ఉన్న పొల్యూషన్ 70కి పోయానుకో, ఏమో 70 పోవడానికి ఒక సంవత్సరం ముందు మన అద్భుతాలు చూడొచ్చేమో కదా. అందుకని తిరగాలనుకున్న రోల్స్ రాయల్స్ కార్ అనేటువంటి 69వ సంవత్సరంలో రావచ్చేమో, తిరగాలనుకున్నటువంటి R6 హెలికాప్టర్ అనేటువంటి 67వ సంవత్సరంలో రావచ్చేమో, ఎవడు చూడొచ్చాడు. మన కోరిక ఎంత బలీయమైందని అది తీర్చేది భగవంతుడి, తీర్చుకునేది మనం. ఎవడు మనల్ని ఎద్దేవో చేసేది, ఎవడు మనల్ని ఎద్దేవో చేసేది అని అడుగుతుంది. అందుకని నవ్వినోడు ఎవడో కూడా మనలా కనీసం కళ్ళగండాన్ని సాహసించట్లేదని బలంగా తీసుకున్నాం. నేను అవడానికి ఎప్పుడైనా నేను రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, నేను ఎమ్మెల్యే అవుతానన్నప్పుడు నన్ను నవ్వేవారు చూసి బచ్చానా కూడా ఈడు ఎమ్మెల్యే ఏంటని. ఇప్పుడు అయ్యో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంట కదా అని చెప్పి, అంటే కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ అని నమ్ముతున్నారు కదా, అభ్యర్థి అయ్యానని నమ్ముతున్నారు కదా, అది సక్సెస్ కాదా అని అడుగుతున్నా. అది సక్సెస్ కాదని అడుగుతున్నా. ఇదే లెవెల్ నేను బిగినింగ్ పెట్టి 10 మంది చూసేవారు, ఇప్పుడు 100,000 మంది చూస్తున్నారు. ఎలా అవుతారప్ప, అన్నీ అవుతాయి, ఎలా వచ్చాడు అన్ని పట్టించుకోకండి. సరేనా, జై జనసేన, జై హింద్. చచ్చిపోవాలన్న ఆలోచన మొత్తం గొప్ప వచ్చిన తర్వాత మాత్రం దాన్ని వేరేట్లీ డైవర్ట్ చేయండి. ఎలాగ పోదామని డిసైడ్ అయిన వాళ్ళు కొన్ని నెల తర్వాత పోదాం, సంవత్సరం తర్వాత పోదాం, ఈ సంవత్సరం రోజులు ఏదైనా బలమైన ప్రయత్నం చేద్దాం. ఎవడో చేయండి, మనమే చేయలేము అనుకుని చేద్దాం. చేసి అప్పుడు కాకపోతే అప్పుడు సాగు మళ్ళీ ఆలోచిద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మై లాస్ట్ పాయింట్ ఇస్ పోస్ట్పోన్ టు డై, అండ్ వన్స్ యూ గెట్ ఎ థాట్ ఆఫ్ డైయింగ్ డైవర్ట్ ఇట్ టు సంథింగ్ యూస్ఫుల్ అండ్ యూ విల్ బి 100% సక్సెస్ఫుల్. జై జనసేన, జై హింద్.